నమస్కారం బాబు. చాలా బాగున్నాను. అసలు ముందుగా జైకిసాన్ ఛానల్ వారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను చూస్తున్న వాచ్ చేస్తున్నానండి. అసలు మీ యాంకరింగ్ కానీ ఎంత బాగుంటుంది, చాలా ఉత్తేజంగా ఉంటారు. ఒక రైతులకు వెన్నుకమైన ఛానల్ని, వెన్నుముఖ ఛానల్ తీసుకున్నారు అద్భుతంగా. యాజమాన్యాన్ని కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే మిమిక్రీ మహారాజుని చేస్తున్నారు అందరు కలిసేసి. ఓకే, ఆ విధంగా రామారావు గారి వాయిస్లు కూడా వింటున్నాను నేను. అసలు యాక్చువల్లీ నేను లెక్చరర్గా నస్రాపేటలో లెక్చరర్ చేశాను, సాంస్కృతిక లెక్చర్ మీకు తెలిసే ఉంటుంది. అందరూ చెప్తూ ఉంటారు, అందరూ ఆ విధంగా మీ ఏ ప్రశ్నని సమాధానం రెడీగా ఉన్నాను. చాలా మంది అడుగుతుంటారు సార్, ఎక్కడికి వెళ్ళిన, ఏ సభల్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి నన్ను ఒక పద్యాన్ని అడుగుతుంటారు రామారావు గారు, అద్భుతంగా ఉంటుంది పద్యాలు. అలాగే మా కోసం, మా ఛానల్ వాళ్ళ కోసం, మా ప్రేక్షకుల కోసం పాట కూడా పాడాలి మీరు. తప్పకుండా అండి. ఉప్పు కప్పు రెంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ విశ్వవిఖ్యాత నటసౌరభౌమ నందమూరి తారక రామ అని ఎప్పుడూ పాడుతుండేదాన్ని. మరి అడిగి పాడించుకోవారు ప్రేక్షకులు. అసలు పాటలు లేవండి, అసలు మాటలే నన్ను అందరికీ అద్భుతంగా ఉండని మన మీటింగ్లో మాట్లాడించేవారు రామారావు గారు. ఆ తర్వాత ఎంత అయింది చూసారా నేను. అసలు వారు ఇప్పుడు వారి బొమ్మలు పెట్టుకొని బతుకుతున్నాను నేను. అసలు వారి రూపాన్ని నేను చూసుకొని బతుకుతున్నాను. నమస్కారం బాబు. చాలా బాగున్నాను. అసలు ముందుగా జైకిసాన్ ఛానల్ వారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను చూస్తున్న వాచ్ చేస్తున్నానండి. అసలు మీ యాంకరింగ్ కానీ ఎంత బాగుంటుంది, చాలా ఉత్తేజంగా ఉంటారు. ఒక రైతులకు వెన్నుకమైన ఛానల్ని, వెన్నుముఖ ఛానల్ తీసుకున్నారు అద్భుతంగా. యాజమాన్యాన్ని కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే మిమిక్రీ మహారాజుని చేస్తున్నారు అందరు కలిసేసి. ఓకే, ఆ విధంగా రామారావు గారి వాయిస్లు కూడా వింటున్నాను నేను. అసలు యాక్చువల్లీ నేను లెక్చరర్గా నస్రాపేటలో లెక్చరర్ చేశాను, సాంస్కృతిక లెక్చర్ మీకు తెలిసే ఉంటుంది. అందరూ చెప్తూ ఉంటారు, అందరూ ఆ విధంగా మీ ఏ ప్రశ్నని సమాధానం రెడీగా ఉన్నాను. చాలా మంది అడుగుతుంటారు సార్, ఎక్కడికి వెళ్ళిన, ఏ సమల్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి నన్ను ఒక పద్యాన్ని అడుగుతుంటారు రామారావు గారు, అద్భుతంగా ఉంటుంది పద్యాలు. అలాగే మా కోసం, మా ఛానల్ వాళ్ళ కోసం, మా ప్రేక్షకుల కోసం పాట కూడా పాడాలి మీరు. తప్పకుండా అండి. ఉప్పు కప్పు రెంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ విశ్వవిఖ్యాత నటసౌరభౌమ నందమూరి తారక రామ అని ఎప్పుడూ పాడుతుండేదాన్ని. మరి అడిగి పాడించుకోవారు ప్రేక్షకులు. అసలు పాటలు లేవండి, అసలు మాటలే నన్ను అందరికీ అద్భుతంగా ఉండని మన మీటింగ్లో మాట్లాడించేవారు రామారావు గారు. ఆ తర్వాత ఎంత అయింది చూసారా నేను. అసలు వారు ఇప్పుడు వారి బొమ్మలు పెట్టుకొని బతుకుతున్నాను నేను. అసలు వారి రూపాన్ని నేను చూసుకొని బతుకుతున్నాను.